బ్రో ఎదురుకా కొరే కొను నువ్వు కిరణ్ సార్ ఒకసారి చూపించండి సార్ వన్ పీస్ చూపించండి సార్ వన్ పీస్ ఒకసారి ఓకే ఓకేనా నమస్కారం. ఈరోజు నా అదృష్టం, నేను ఈరోజు తిరుమలలో ఉన్నాను. ఈరోజు దేవుడికి 108 బంగారం పూలు మేము మ్యానుఫ్యాక్చర్ చేసామన్నమాట. డోనర్ డాక్టర్ గారు రెడ్డి, ఆవిడ పేరు సరిగా నాకు గుర్తు రావడం లేదు. సో ఆయన సార్ వచ్చి డొనేషన్ ఇచ్చారు. సో గుడికి ఇచ్చాము. ఇప్పుడు ఆ పెద్ద ఫంక్షన్ అంతా అరేంజ్ అయ్యి బాగా గ్రాండ్గా జరిగింది. సో మేము టెంపుల్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్గా, అంటే హ్యాండ్ వర్క్తో అంతా చేసి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది మీకు ఆల్రెడీ మీరు దాని లైవ్ ఫోటో చూసి ఉంటారు అనుకుంటాను, అంటే మీడియా వాళ్ళు తీశారు. సో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరుమలలో చాలాసేపు గడిపాము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎంత దర్శనం అనేది చాలా అదృష్టం, చేశాను ఏమో తెలిసి. కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 crores అబోవ్ ఉంటుంది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా నమస్కారం అందరికి. 108 అవును సార్, 108 ఇవ్వాలని దాంట్లో ఫ్లవర్స్ పెడతారన్నమాట, కప్ లాగా ఉంటుంది. లేదు, అది వేరే వాళ్ళది, మనం మ్యానుఫ్యాక్చర్ చేసాము. సో మన లలితా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో బ్రహ్మాండంగా మేము తయారు చేసి దానికి 6 నెలలుగా తయారు చేస్తాం అన్నమాట. 6 months పట్టింది దాన్ని తయారు చేసే దానికి. ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసాం. రెడ్డి గారు రాజారెడ్డి, డాక్టర్ రాజారెడ్డి కడప, డాక్టర్ రాజారెడ్డి కడప వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు లోపల ఉన్నారు ఇంకా. సో నేను కొంచెం అర్జెంటుగా బయలుదేరాలి కాబట్టి చెన్నైకి నేను బయలుదేరుతున్నాను, లేదంటే ఆయన కూడా మిమ్మల్ని పర్చేజ్ చేసేవాడిని. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఒకసారి గుడిలో నిలబడి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేనరావు, గుర్తుపెట్టుకోండి. గుడిలో నిలబడి చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ అయిన మాట, గుర్తుపెట్టుకోండి.